శరణాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్, ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది, అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరికైనా సరే వాళ్ళు ఉండేటువంటి వృత్తిలో నైపుణ్యం పెంచలేకపోతున్నారు, లేదా వాళ్ళకి భార్యాభర్తల మధ్యని సఖ్యత ఉండట్లేదు అని అంటే దానికి కారణం ఏమిటి? పర్సనల్గా చార్ట్లో చూసుకుంటే సప్తమ స్థానము లేదా 12వ స్థానము సంబంధం ఏర్పడుతుంది. అలాగే దీంతోపాటు మీకు ఈ నైరుతి భాగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమందికి చూడండి, జాతకం చూసినప్పుడు బాగానే ఉందిగా జాతకం అనుకుంటాం, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకం బాగుంది వివాహ జీవిత సంబంధించిన విషయంలో, దానివల్ల కొంత కంట్రోల్ అవుతుంది, కానీ మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితము, జీవిత భాగస్వామి స్థానము బలంగా ఉండదు. అప్పుడేమవుతుంది, వాళ్ళకి బలంగా లేకపోవడం వల్ల దాని యొక్క కర్మ మీకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, మీకు బిజినెస్ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మీకు మంచి అవగాహన ఉంది బిజినెస్ మీద ఎలా చేయాలో అన్నీ తెలుసు, కానీ మీరు ఎవరినైతే పార్ట్నర్ని పెట్టుకున్నారో వాళ్ళకి మీరు ఆ యొక్క బిజినెస్ను అప్పజెప్పారో మీరు చేయండి అని, వాళ్ళకి చేతగాక, వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి దాని మీద పూర్తిగా నాలెడ్జ్ లేక బిజినెస్ పాడైపోతుంది. అదేమిటండి మీకు ఉంది కదా, అంటే మీరు ఎవరికైతే అప్పజెప్పారో వాళ్ళకి బాగాలేదుగా, వాళ్ళకంత అవగాహన లేదుగా, నాలెడ్జ్ లేదుగా. అలా ఎలా అయితే మనం ఇంకోళ్ళకి అప్పజెప్పినప్పుడు వాళ్ళకుండే అవగాహన లోపం వల్ల ఎలా అయితే బిజినెస్ దెబ్బతింటుందో, వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి సప్తమ స్థానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీకుండే సప్తమాధిపతి, 12వ అధిపతి లేదా శుక్రుడు కుజుడు ఉండేటువంటి స్థితిని బట్టి, నడుస్తున్న మహాదశ బట్టి కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇదొక ఎత్తు అయితే మనకి నైరుతి భాగం ఎప్పుడైతే మీకు స్పాయిల్ అయిందో, ఒకటి వాళ్ళు నైపుణ్యం, ఎంతో నైపుణ్యం ఉండేదండి, ఇంటికి వచ్చాక నా టాలెంట్స్ అని తగ్గిపోయి అంటూ ఉంటారు, లేదా కొన్ని కొన్ని నెలల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంచి టాలెంట్ పెరిగింది నాకు అంటాడు. ఇప్పుడు బాగా చాలా రీసెర్చ్ చేశానండి, నేను దీనిలో 1 స్థానానికి వెళ్ళిపోయాను అంటాడు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ నైరుతి, దాని పితృస్థానంగా చెప్పారు శాస్త్రంలో. నైరుతిలో నైరుతిని 2 భాగాలు చేసాం, ఇప్పుడు నైరుతి మధ్య ఉంది, దాన్ని మళ్ళీ 2 భాగాలు చేసి పడమర వైపు వచ్చే భాగాన్ని పితృస్థానంగా చెప్పారు. మనకి ఇప్పుడంటే చాలా మట్టుకు ఈ రకరకాల వృత్తుల్లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు, కానీ ఒకప్పుడు పూర్వీకులు ఎవరైతే యాన్సిస్టర్స్ నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో విద్యలు అలా కంటిన్యూ అయ్యేవి, తాతగారి నుంచి తండ్రి, తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మళ్ళీ మనవడు, అలా వెళ్తూ ఉండేది. అందుకే మీకు ఆ విద్యలన్నీ అలా కంటిన్యూస్గా వంశపారపర్యంగా రావాలనేటువంటి దీంతో వాళ్ళు అలాగే చెప్పేవారు, ఆ రకంగా వాళ్ళకి వచ్చేవి. ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి చక్కగా ఒక విద్యని అందించారు. ఈ నైరుతి ఎప్పుడైతే పాడైపోయిందో, తండ్రి తాత యొక్క విద్య లేదా తండ్రి యొక్క విద్య నెక్స్ట్ జనరేషన్కి కట్ అయిపోతుంటుంది, వెళ్ళదు. వాళ్ళకు కూడా ఏదైతే వాళ్ళు అభ్యాసన చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు, ఏ రోజు కాదు, ప్రతి క్షణము దాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి పనిలో ఉండాలో, ఆ యొక్క పనిలో వాళ్ళు తగ్గిపోవడం, దీనివల్ల ఏమవుతుంది, వృత్తి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో అది సెకండ్ పడేది ఫైనాన్స్ మీద, ఆ ఫైనాన్స్ వల్ల జీవిత భాగస్వామి మీద. ఒకటే గుర్తుపెట్టుకోండి, పురుషుడు ఎంత బిజీగా, ఎంత వర్క్ రిలేటెడ్ దాంట్లో ఉంటే లైఫ్ అంత బాగుంటుంది. అనవసరమైనటువంటి గొడవలు రావాలి మధ్యనే. ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాడో, ఈవిడ చేసే ప్రతి దాంట్లో ఈయన వేలు పెడుతుంటాడు, అతను చేసే ప్రతి దాంట్లో ఆవిడ వచ్చి వేలు పెడుతూ ఉంటారు. కాబట్టి నైరుతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జీవిత భాగస్వామి విషయంలో.
అక్కడ ఏంటంటే మనకి ఈ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇంద్ర జయ, అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఈ ఇందులో కనబడుతూ ఉంటుంది ఇంద్ర జయ అనేటువంటి పదాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా పితృ మృగ అనేటువంటి పదాలు ఎక్కువగా పనిచేస్తుంటాయి ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, వీళ్ళు రూల్ చేస్తుంటారు, పితృదేవతలు రూల్ చేస్తుంటారు. కొంతమందికి చూడండి వివాహాలు అవ్వట్లేదన్నా, వివాహ జీవితాలు నిలబట్టలేదన్నా, లేకపోతే కొంతమంది ఇళ్లలో చూడండి ఏమండి మాకు ప్రతి 40 ఏళ్ళు వచ్చేసరికే మా ఇంట్లో స్త్రీలకి ఇలా అవుతుంది పురుషుడికి ఇలా అవుతుంది ఏమిటో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. మనకి లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అమ్మవారు, దేవతలకి పితృదేవతలకి కూడా నేనే అనుగ్రహిస్తున్నాను, నా శక్తి ద్వారానే ఈ రెండు నడుస్తున్నాయి. అంటే మనం ఏం చేయాలి, పితృదేవత ఆరాధన ఎంత చేస్తే వంశం అంత నిలబడుతుంది, మనం కెరియర్ పరంగా మంచి గ్రోత్లోకి వెళ్తాము, అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సఖ్యత బాగుంటుంది. మరి ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటి, ఇందాక మనం దక్షిణ నైరుతి గురించి చెప్పుకున్నాం కానీ ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ ఉందనుకోండి, అది నైరుతిలో బాత్రూమ్ ఉంటాయి ఇబ్బంది ఇస్తుంది కెరియర్ పరంగా. అలాగే నైరుతిలో మొక్కలు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి, తెలియక ఏమనుకుంటారు నైరుతి హైట్ పెరుగుతుందండి అని చెప్పి పెద్ద చెట్టేస్తాడు. మొక్క ఏం చేస్తుంది, భూతత్వం, నైరుతి అనేటువంటిది భూతత్వం, భూతత్వాన్ని చీలుస్తుంది. భూతత్వం ఎప్పుడైతే చీలిందో స్థిరత్వం ఎప్పుడైతే లేదో, కెరీర్ మీద స్థిరత్వం ఉండదు, అంటే కెరియర్లో ఉండే నైపుణ్యం మీద స్థిరత్వం ఉండదు, వివాహ జీవితం మీద స్థిరత్వం ఉండదు, చీల్తూ ఉంటుంది అది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటూ వీలైనంత మట్టుకు నైరుతి బెడ్రూమ్, సహజంగా ఇవాళ రేపంతా నైరుతిలో బెడ్రూమ్ గడుతున్నారు, కానీ శాస్త్రంలో ఏంటంటే నైరుతులు దోషమేం చెప్పలేదు, గర్భంతో ఉన్నటువంటి స్త్రీని అక్కడ నిద్రించమని చెప్పారు, దానివల్ల ఫ్రీ డెలివరీ అవుద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ రాహు అధిపతి, రాహు అధిపతి అయినప్పుడు సర్వసాధారణంగా కూడా నైరుతి గదిని చీకటిగా ఉంచాలని చెప్పి చెప్తుంది శాస్త్రం, ఎక్కువ వెళ్తురు ఉండకూడదని చెప్తుంది. మనకు పాత నిర్మాణాలు అవి కనుక చూసుకుంటే ప్రత్యేకంగా మనకి నైరుతిలో చీకటి గది ఒకటి కట్టేవారు, పని కట్టేవారు, అప్పుడే పితృదేవతల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి శాస్త్రవచనం. ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి, అందరికీ తెలియాల్సిన విషయాలు, కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1, మీ పేరులో ఉండేటువంటి మొదటక్షరాన్ని, ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి, వర్గు నిర్ధారణ అంటారు దీన్ని. ఆ వర్గురీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా, కానీ మీకేది పనికి వస్తుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం, రకరకాల సైజెస్ ఉంటాయి, అన్నీ మంచి చొక్కాలే, అన్నీ మంచి ప్యాంట్లే, కానీ మీకు సరిపోయే ప్యాంటు, మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు, మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు, అంతేగాని మీకు 8వ నెంబర్ అయితే 9వ నెంబరో 10వ నెంబరో వేసుకోం, ఎందుకు అది మీకు సెట్ కాదు. అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే, ఎలాగా మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్, మీరు ఓ నెగిటివ్, ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు, మీకు ఏది సెట్ అవుతుందో అది. అలాగే వర్క్ పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్, కొంతమందికి సౌత్ పనికి వస్తుంది, కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది, కొంతమంది నార్త్ పనికి వస్తుంది, కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది, కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది, ఎవరికి ఏది పనికి వస్తుంది. దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు, కొంతమంది మేము గృహం కొనుక్కున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అయ్యమంటారు. దీనికి రెండు కారణాలు ముఖ్యంగా, ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు, అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద కొనండి, లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి, మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి, అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. మూడోది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం, ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు, గృహం కొనకూడదని శాస్త్రం, ఎందుకంటే 4వ స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు, ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది, ముందే గృహం కొనేసుకుంటున్నారు, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత సంతానం కొంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి, గృహప్రవేశాలు చేయకండి, గృహ ఆరంభాలు చేయకండి దయచేసి. అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడ నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురీత్యా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి, అంటే డైరెక్షన్ పరంగా. మరొకటి
చాలామందికి ఒక అపోహ ఉంది, ఇన్ని డిగ్రీలు తిరిగింది, అన్ని డిగ్రీలు తిరిగింది, ఏమైపోతుంది, ఏమీ అయిపోతుంది, గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికొస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు. అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం, ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1 వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ గోవును తీసుకురావాలి, చాలా పెద్ద తతంగం ఉంది దానికి. గోవును అక్కడ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది, దిగ్బంధనాలు చాలా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే, మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో, ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడ పెట్టుకుంటున్నామా, దాన్ని మీరు ఏమి కూల్చేయాల్సిన అవసరం ఉండదు, చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేటువంటి దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇయర్ ఫోన్ ఉంది, ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు. ఎందుకు? ఈ ఇయర్ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో, చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది. అంటే ఇయర్ ఫోన్ చెవు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు. అలాగే మనం ఒక వస్తువు దానికంటూ ఒక శక్తి ఉంటుంది, దానికంటూ ఒక ఎనర్జీ ఉంటుంది, అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది. అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద, మీరు వేసే కలర్స్, మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది తెలియక 2-3 గృహాలు ఉంటాయి, అది ఎవరికి రెంట్కి ఇవ్వాలి వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అది కూడా దోషం. మీరు ఉంటే మీరు ఉండండి, లేకపోతే రెంట్కి ఇవ్వండి, కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే, ఎవరికి రెంట్కి ఇవ్వనండి, నా ఇంట్లో దీపం పెట్టకుండా ధూపం వేయకుండా ఉంటారు, అది చాలా పెద్ద దోషం. ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది, వాస్తు పురుషుడు ఉంటారు, సకల దేవతలు ఉంటారు. మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక్క విషయం ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము, లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు. శివలింగం ఉంటుంది, దాన్ని నీళ్ళలో పెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో మేరు ఉంది, పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే చూడండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం రోజుల్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది. మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు. అంటే ఏమిటి, ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు, నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూప రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దాని మీద మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి, విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా, చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, కలర్స్ ఏమి వేసుకోవాలి, ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను. నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళ్తురుండేలా చూసుకోకండి. నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి. ఈశాన్యము, ఉత్తరము, ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తురుండాలి. నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు. ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడం. ఎందుకు ఎక్కువ లైటింగ్ కళ్ళకి పెడతాం? కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి అంటాం. ఏమైందండి అంటే కాదు, ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్. అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతిలో, అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండకూడదు. ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండాలి. సో ఇది వాస్తుశాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు. ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని, పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.